నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. జయప్రదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ మలి పిలుపు. కిటకిటలాడిన కలెక్టరేట్, స్పందన కార్యక్రమానికి విశేష స్పందన. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని సోమవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఈ ప్రార్థనలు జరిగాయి. నల్లచెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీటీ రోడ్లోని మస్తాన్ దర్గాతో పాటు చర్చిలో ఈ ప్రార్థనలు చేసి అనంతరం లోకేష్ జన్మదిన వేడుకల కేక్ ని నాని కట్ చేశారు. ఇందులో భాగంగా నానితో పాటు పశ్చిమ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి, నగరంపాలెం టీడీపీ నాయకురాలు గంట మౌళిక మాట్లాడారు. Happy birthday, Lokesh Babu! Happy birthday, Lokesh Babu! Long live Lokesh, long live! Long live, long live! Lokesh, long live! ఈరోజు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఆయన చేపట్టిన యోగాలం ఈ యొక్క అఖిలాండ భారతదేశంలోని చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అట్లాగే ఇక్కడ మస్తాన్ దర్గా తర్వాత జేసెస్ చర్చి ఇండియన్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర కూడా వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయించి భగవంతుడు ఆశీస్సులు ఎల్ల వేళలా ఆయన వెంట కంట జంట ఉండి ఆయన యాత్రను జయప్రదం చేయాలని, అట్లానే రానున్న కాలంలో సమాజ సేవతో పాటు ధార్మిక సేవలు కూడా చేస్తూ ఈ యొక్క ఆయన చేపట్టిన యువకలం యాత్రలో ప్రజాగళాన్ని విని ఏ విధంగా రానున్న కాలంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దశాదిశ నిర్దేశించాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థించాం. వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా లోకేష్ బాబు గారికి ఉంటాయి. ఆయన చేపట్టిన యాత్ర భారతదేశంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే యాత్రను చేపట్టారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం
ఎక్కడైతే కొప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ 175 కాన్స్టిట్యూన్సీలు ఆయన టచ్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన చేతనైన చేయూత ప్రజలకు చేస్తా రానున్న కాలంలో మంచి పరిపాలన ఇస్తారని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఆయన యాత్ర దిగ్విజయం కాకుండా అనేక కుట్ర పలుకుతున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ధృతరాష్ట్రుడి పాలనని అంతమొందించే సమయం చాలా దగ్గర పడింది. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మా టూ టౌన్ ఇన్ఛార్జి కోలుమూరి రవీంద్ర గారి ఆధ్వర్యంలో మరి నల్లజెరువు వెంకటేశ్వర గుడి దగ్గర దర్గా దగ్గర మరి గుండారావుపేట చర్చి దగ్గర ఈరోజు ప్రార్థన చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ పాదయాత్రకి మరి వేలాది మంది యువకులు మహిళలు ఈరోజు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు నారా లోకేష్ బాబు గారు రేపు 27వ తారీఖున తలపెట్టనున్న యువకళానికి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఎంతో ఆదరణ లభిస్తుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారు పాదయాత్ర అంటేనే వెన్నులో వణుకుబడుతుంది. మరి ఈరోజు వైసీపీ గవర్నమెంట్కి వాళ్ళ మంత్రులకి ఎక్కడ చూసినా కానీ వెన్నులో వణుకుబడతా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంత భయం అని మేము అడుగుతున్నాము. మరి యువ నాయకుడు ప్రతి గడప ప్రతి ఇంటికి ప్రతి డోర్కి వచ్చి తలుపు తట్టి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటే మీకెందుకు భయం? మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుందని భయమా? మరి గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి వారి అంటే వారి పాదయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా చిన్న చిన్న గుంటలు కూడా పూర్తి చేసి మరి ఎక్కువ సెక్యూరిటీని ఇచ్చి వారికి ఫుల్ సెక్యూరిటీని ఇచ్చి అన్ని వసతులు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నల్ల చెరువు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అక్కడ పూజ చేయించుకొని ప్రత్యేక పూజ చేయించుకొని అక్కడ నుంచి పాదయాత్రగా మస్తానయ్య దర్గాకి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత మనకి గుండారావుపేట చర్చిలో అన్నదానం, కేక్ కటింగ్ అండ్ స్పెషల్ ప్రేయర్స్ అనేవి మేము చేపట్టడం జరిగింది. ఆయన 27వ తేదీ ఏదైతే యువగలం అనే పేరుతో పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారో ఆ పాదయాత్రకి మా అందరం మేమందరం కూడా ఉన్నాము. ఆయన మార్పు కోసం చేసే పోరాటంలో మేము కూడా పాల్పంచుకుంటాము. ఆయన కంపల్సరీ ఈ బెస్ట్ విషెస్, ఆయన బర్త్డే బెస్ట్ విషెస్తో పాటు ఆయన ఫ్యూచర్లో రాబోయే సక్సెస్ కూడా మేము కోరుకుంటూ ఆయనకి వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లోకేష్ గారు, మీరు చేపట్టబోతున్న కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జనవరి 26 నుండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి వెల్లడించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్తాన్వల్లితో పాటు పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ యాత్రలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. లింగం శెట్టి ఈశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి యాత్రని రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. భారత జాతి మధ్య ఒక మంచి అభిప్రాయం భారత్ జోడో యాత్ర పట్ల కలిగినటువంటిది. భారత్ జోడో యాత్రలో పాల్గొవాలి పాల్గొనలేకపోయాం అనేటటువంటి ఒక ఆలోచన ఆశయం వాళ్ళందరిలో కలిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 3570 కిలోమీటర్ల పాటుగా శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర జరపడం ముఖ్య ఉద్దేశం దేశంలో భారత జాతి మధ్య అన్నదమ్ముల సంబంధం ప్రేమ విద్వేషాలకు వ్యతిరేకంగా రాగదేశాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని రేపు 30వ తారీఖున ముగింపు జరుగుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 2 నెలల పాటుగా మరో 2 నెలల 3 నెలల పాటుగా ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ గారు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం మెటీరియల్ ఇప్పుడు వస్తుంది. ఒకవైపు ఇంగ్లీష్లో ఒకవైపు తెలుగులో వస్తుంది. రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారి సంతకంతో పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ని జిల్లా కాంగ్రెసు, నగర కాంగ్రెస్సు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని ఆయా జిల్లా ఆయా నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ వెళ్ళి ఇగో రాహుల్ గాంధీ గారి దేశంలో
విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమని పంచాలనేటటువంటి దానికోసం కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఆ కార్యక్రమాన్ని మీ దగ్గరికి పంపి మీ దగ్గర కలిసి మీకు చెప్పమన్నాడు అనేటటువంటి కార్యక్రమం చేయమన్నారు. ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అందరితో కూర్చొని 26వ తారీఖున మొదలు పెట్టుకొని ఫిబ్రవరి 26 మార్చి 26 వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఒక్కో నియోజకవర్గాల్లో మండలాల స్థాయిని బట్టి అక్కడ పాంప్లెట్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ, ప్రతి కూడల్లో ప్రతి మనిషికి ఇచ్చేటటువంటి ప్రక్రియ, బస్టాండింగ్ రైల్వే స్టేషను ఎక్కడెక్కడ మార్కెట్ సెంటర్లో కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన తీసుకెళ్లాలనేటటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూర్చొని మేము ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్గా మేము అన్ని కార్యక్రమాలకు అండగా ఉంటాం. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రేపు 26 తారీఖున కశ్మీర్లో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ముగుస్తుంది. ఆ కార్యక్రమాన్ని మరలా కంటిన్యూషన్ చేయమని చెప్పి ఏఐసిసి మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నుంచి ఆదేశాలు రావడంతో మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాని గారు, రాష్ట్ర అధ్యక్షులు ఇడుగు రుద్రరాజు గారి ఆదేశానుసారం 26 నుంచి 2 నెలల పాటు మనం నగరంలో పాదయాత్ర జరుపుకోవాలి. నేను నగర మన గుంటూరు నగరంలో ఎవరెవరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, వార్డు ప్రెసిడెంట్లు, నగర కమిటీ వారందరికీ ఒక విజ్ఞప్తి, అందరం మనమందరం కలిసి 10 రోజులు ఈస్ట్, 10 రోజులు వెస్ట్ ప్రోగ్రాం జరుగుతాయి. ఆ ప్రోగ్రాంలో అందరూ తమ తమ సహకారాలు అందించి మనిషి ఒక 5 గురు 10 గురు తీసుకొచ్చి మన కార్యక్రమంలో పాదయాత్ర జరుపుకొని మన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ ఎత్తున తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. మా పాలము వడ్లమూడిలో ఉందండి. నన్ను ఇచ్చింది కమ్మూరు పాలము. మా అమ్మ మా నాన్న చనిపోయారు. మాకు న్యాయం చేస్తల్లా. ఆన్లైన్లో ఎక్కతల్లా పాలం. సంవత్సరం నుంచి అండి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 3 సార్లు పెట్టాం. అధికారులు ఏమంటున్నారో, ఇదిగో ఈసారి చేస్తాం ఈసారి చేస్తామని ఎట్టదో తిప్పుకుంటానే ఉన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాణి మండలం తక్కలపాటి అడ్రోడ్లో రోడ్డు పక్కన నివాసం ఉన్నామండి 30 సంవత్సరాల నుంచి. ఇక్కడికి ఇది 3వ సారి వస్తాం. కలెక్టర్ గారి దగ్గరికి 3వ సారి వస్తాం. మేము అక్కడ అజీవంగానే బయటికి వచ్చేటప్పటికి మీది సొల్యూషన్ అయిపోయింది, ఎంఆర్ఆర్ గారి దగ్గరికి పంపించామంటున్నారు. సమస్య మేము రోడ్డు పక్కన నివాసం ఉంటున్నామండి. ఆ ఇళ్ల స్థలాలు 30 సంవత్సరాల నుంచి ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు మాకు. ఇప్పుడు జగనన్న వస్తే ఇస్తాము, మీకు జగనన్న తరపున ఇళ్ళు ఇస్తాము, సెంటు మాదికో సెంటు అని అన్నారు. ఏంది మాకు ఇంత మట్టికి ఎవరు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు లేరు, మా పేర్లు చూసిన వాళ్ళు లేరు. మేము పక్కాగా పోరంబోకని ఎంఆర్ఆర్ గారిని, డీటీ గారిని తీసుకెళ్ళి చూపిస్తుంటే దానికి తెల్లారేపటికే డీకే పట్టా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అర్థం? అది ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా లేనివాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే ఇబ్బంది ఏం లేదు. కోట్లు కోట్లు ఉన్న వాళ్ళకి డీకే పట్టా ఇచ్చేస్తున్నారు తెల్లారేపటికి. ఎంఆర్ఆర్ గారి దగ్గరికి కూడా 10 సార్లు వెళ్ళాం. మా దగ్గర మొత్తం ఉన్నాయి, మీకు మొత్తం ఇస్తాం మేము. 10 సార్లు వెళ్ళి ఆయన స్టాంప్ వేసినవి మొత్తం ఉన్నాయి మా దగ్గర. మాకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరండి. రోడ్డు పక్కన ఉంటున్నాం, పసిపిల్లలను పెట్టుకొని ఉంటున్నామండి. ఆ పిల్లలు ఏదన్నా బండి కింద పడితే మేమంటా పందులు కన్నట్టు, కానీ పిల్లల్ని ఆ బళ్ళ కింద పడేసి ఏదన్నా వాళ్ళు 1000 2000 ఇస్తే మేము తింటాకి అది ఆ బళ్ళ కింద పడేసి ఆ పిల్లల్ని మేము మా రోడ్డు మీద వదిలేసి ఆ 1000 2000 కోసమే కక్కుర్తి పడుతున్నామంట. మా శాలేదు రేత్తాకి ఇల్లేదు, మా శాలేదు రుంటాకి ఇల్లేదని అక్కడ రైతులది గోల ఒకటి అయిపోయింది. మాకు ఇళ్ల స్థలాలు కావాలి సార్. మాకు పట్టా అయిపోయినా పర్లా, ఖాళీ స్థలం చూపిస్తే అక్కడ ఇల్లు వేసుకొని మేము ఉంటాం. ఆ రోడ్డు పక్కమ్మడ కాకుండా ఈ పిల్లల్ని పెట్టుకొని మేము ఉండలేకపోతున్నామండి. ఈరోజు మరి వేజళ్ళ గ్రామం చేబ్రోల్ మండలంలో
రజుక మహిళ తొరటి శివకుమారిని గత ఫిబ్రవరిలో మరి అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. పోలీసులు నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ కేసు కింద మార్చారు. దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వస్తే పరిశీలించగా అది 3 అడుగుల కాలువ, చంపి ఆడో తీసుకొచ్చి ఆ కాలువలో పడేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారు. దాన్ని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి ఎస్పీ గారిని కలిస్తే దాని మీద ఒక ప్రత్యేకమైన ఆఫీసుని వేసి దాన్ని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో అది ఆ మర్డర్ కేసు కింద మార్చడం జరిగింది. ఈ నెల రోజుల క్రితమే వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథులు అయిపోయారు. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా మూగి అతను ఏమి పని చేయలేడు. కనుక వాళ్ళ పెద్దలను కూడా చదువుకోవడానికి, తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగనే కుటుంబానికి ఆర్థిక సహాయం, అట్లా ఇల్లు కట్టుకోవడానికి కూడా సలవు ఉంది. దాంట్లో ఇల్లు కట్టిన దానికి కూడా ఇస్తానని చెప్పాడు. ఇవి డిమాండ్లు అన్నిటి మీదుగా రాసి వాళ్ళ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారు ఏమన్నారు, ఆ పిల్లలు చదువుకోవటానికి హౌసింగ్ లోను ఇల్లు కట్టించడానికి వాటి అంగీకరించారు. తర్వాత వాళ్ళ నాన్నగారికి ఉద్యోగం కూడా అడిగాడు. అడిగితే అది కుదరదని చెప్పడం జరిగింది. కనుక ఇది డిమాండ్లన్నీ కూడా వారి కుటుంబం పేద కుటుంబం కాబట్టి సహాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న యువగళం కార్యక్రమం మంచి విజయవంతం కావాలని టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డిగల ప్రభాకర్ ఆకాంక్షించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా గోరెంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిగల ప్రభాకర్ సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ఇందులో భాగంగా యువగళం పోస్టర్లను ఆవిష్కరించి పాదయాత్రని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు కోవెలమూడి నాని, నసీర్ అహ్మద్, దాసరి రాజా మాస్టర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజున మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక పండగ వాతావరణంలాగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ముళ్ళల్లో పూజలు చేస్తూ ఈరోజు లోకేష్ బాబు గారు రేపు నిర్వహిస్తున్నటువంటి 27వ తారీఖున ప్రజాగళం యువగళం దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా ముందుండి విజయం సాధించే దిశగా సాగాలని, ఆ ప్రజాయాత్ర మరి విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లానే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దశా దిశల అభివృద్ధి పరిచే నాయకుడు ఒక లోకేష్ గారే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా కోరుకుంటున్నది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగేది మా నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి నేను తెలియజేస్తూ, అట్లానే ఇవాళ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిత్రం ద్వారా గుంటూరు నగరానికి చెందిన ధర్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో అతని స్నేహితులు పవన్ తేజ, కరీం, ప్రవీణ్ నాయుడు సోమవారం గుంటూరులో పోస్టర్లను ఆవిష్కరించి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మ అనే మిత్రుడు మాకు ఒక 10 సంవత్సరాలుగా ఆర్వీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ అభ్యసించిన
ఆర్వీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించిన మహేష్ ఈరోజు రేపు జనవరి 26వ తేదీన సింధూరు అనే సినిమాతో హీరోగా పరిచయం అవబోతున్నాడు. మంచి వ్యక్తి, ఒక 5 సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో సత్యానంద్ గారి దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకొని మరి ఎన్నో స్ట్రగ్లింగ్తో ఈరోజు హీరోగా రేపు జనవరి 26న సింధూరు అనే సినిమాతో హీరోగా పరిచయం ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క సింధూరు సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం అణగారిన ప్రజలు, అన్నార్తుల ప్రజలకి అండగా ఏ విధంగా ఉన్నాడు, అన్యాయానికి దోపిడీకి గురైన ఒక వ్యక్తి విప్లవోద్యమం వైపు ఏ విధంగా వెళ్ళాడు అనే కంటెంట్తో ఈ సినిమా రాబోతుంది. అందరికీ మాదిరిగా కాకుండా ఒక వినూత్నంగా విప్లవోద్యమంపై ఒక జరిగిన ఒక యువకుడి కథ ఆధారంగా ఈ యొక్క సినిమా రాబోతా ఉంది. సింధూరం అనే సినిమాతో ఈ నెల 26వ తేదీన గొప్ప ప్రారంభం కాబోతా ఉంది చలనచిత్రం. దీన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ, ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించి గుంటూరు నుంచి ఒక కొత్త హీరో ధర్మ అనే హీరోగా, యంగ్ హీరో మన సినీ ఇండస్ట్రీలో వారు ఎంటర్ అయ్యారు కాబట్టి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి సినిమాల మీద ఉన్నటువంటి గౌరవం, సినిమాలు తీయాలన్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో అదే సినిమా తీసేంత వరకు ఆయన్ని తీసుకువెళ్ళిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంగతిన సింధూరం అనే సినిమా తీసినటువంటి డైరెక్టర్ గారికి, ఆ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క సినిమా పెద్ద విజయం సాధించి ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గుంటూరు నగర జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుగా మహేష్ గురించి చెప్తాం మీ అందరికీ. మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ జనాలు జీతాలు ఇద్దాం అనుకుంటారు, కానీ మన మహేష్ జీవితాన్ని ఇస్తాడు. మన ధర్మంగా ఉంటాడు, ధర్మంతోనే జీవిస్తాడు. వీళ్ళలాగా మన పెద్దలు మన పవనని చెప్పినట్టు మాకున్న రిలేషన్ స్నేహ సంబంధం కాకుండా బయట అతని వ్యక్తిత్వం, అతని స్నేహం అంతే ఉండదు. సినిమా పరంగా అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. 4 సంవత్సరాలు అతను సుదీర్ఘమైన కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు తోకల రాజవర్ధన్ రావు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజవర్ధన్ రావు రాజకీయ గురువులైన రాయపాటి సోదరులు బండ్లమూడి గార్డెన్స్ లో జరిగిన ఈ వేడుకలకు అతిథిగా హాజరై లోకేష్ జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. చివరిగా అతిథులతో పాటు రాజవర్ధన్ రావు మాట్లాడారు. Happy birthday to you, happy long life to you, happy long life to you dear Nana Ramesh Babu. Happy birthday to you, may God bless you, may God bless you dear Ramesh Babu. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే అందుకనే లోకేష్ బాబు గారు మరి ప్రతిపక్ష పార్టీల వారు రకరకాలుగా మాట్లాడతారు, కానీ పట్టించుకోకుండా
తను ఏదైతే చేయదలుచుకున్నాడో దాన్ని బ్రహ్మాండంగా చేస్తూ వచ్చేటటువంటి మనిషి లోకేష్ బాబు. మీ అందరికీ తెలుసు, అది చాలామంది లోకేష్ బాబు అంటే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, కానీ అవన్నీ వాస్తవ విరుద్ధమైనటువంటి కామెంట్స్. వాటిని ఏమీ పట్టించుకోకుండా తను అనుకున్నటువంటి కార్యక్రమాన్ని 100% విజయవంతమయ్యేటటువంటి విధంగా చేసేటటువంటి వ్యక్తి లోకేష్ బాబు. రాయపాటి సాంబశివరావు గారికి, అలాగే ఈనాటి లక్ష్మణుడు వారి గురువర్యులు రాయపాటి శ్రీనివాసరావు గారికి, మిత్రులు, మరి యొక్క మహామహానాడు అధ్యక్షుడు గోళ్ళ అనిల్ కుమార్ గారికి, అలాగే నా సోదరుడు తెలుగు యువత అధ్యక్షుడు గుంటూరు జిల్లా రావులపాటి సాయి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 40వ పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి మా లోకేష్ అసలుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ఎందుకు నిర్వహించవలసి వచ్చిందంటే, ఒక సమర్థుడు చేతిలో 40 సంవత్సరాలు రాష్ట్రం ఉన్నా కూడా ఒక అసమర్థుడు చేతిలో 4 సంవత్సరాలు పార్టీ రాష్ట్రాన్ని పెడితే 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం కూడా పోయి 4 సంవత్సరాల ఓన్లీ విధ్వంసం మాత్రమే అభివృద్ధి అని నిరూపించాడు మన ముఖ్యమంత్రి గారి. టీడీపీ గుంటూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ గనీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. గుజ్జన్గుండలోని టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రుస్తుంబాబు కార్యాలయం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఇందులో భాగంగా ఖురాన్ పఠనంతో పాటు నారా లోకేష్ కోసం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్టీ నాయకులు అమీర్ వలీ, హనీఫ్, కరీముల్లా, రషీద్ తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. إنك أنت التواب الرحيم. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. رب اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. اللهم اغفرني بحلالك عن حرامك وأغنني بفضلك عن من سواك. ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين. اللهم إني على ذكرك وشكرك واسمي عبادتك. نسأل الله أن محمدا وآله صلى الله عليه وسلم وأنت المستعان عليك البلاغ. لا حول ولا قوة إلا بالله. أستغفر الله ربي من كل ذنب وأتوب إليه. أستغفر الله ربي من كل ذنب وأتوب إليه. أستغفر الله ربي من كل ذنب وأتوب إليه. اللهم أنك السلام ومنك السلام. حينا ربنا بالسلام وأدخلنا دار السلام. تباركت ربنا وتعاليت يا ذا الجلال والإكرام. اے اللہ ہمارے یہاں پر جڑنے کو قبول فرما. اے اللہ جتنے بھائیوں نے یہاں پر جڑے ہیں اے اللہ ایک کے جڑنے کو قبول فرما. اے اللہ جو حضرات ان کو جوڑا ہے اے اللہ ان کو قبول فرما. اے اللہ جو حضرات یہاں پر جڑے ہیں ایک امید لے کر اے اللہ جڑے ہوئے ہیں اے اللہ سب مل کر اے اللہ مسلمان قوم کو کچھ جو ہے فائدہ کرنا چاہتے ہیں. وارتلو ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. We'll be right back.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.